ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము స్మరించు యేసు నామము, సంతోషింతు ఈనవు, సంతోషింతు ఈనవోదయం, సంతోషింతు ఈనవోదయం, దుఃఖమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం, పరలోకమే శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం, ప్రేమమయుడే ఆ పరమాత్ముడే, పదిల పరచలే రక్షణ భాగ్యం, ప్రేమమయుడే ఆ పరమాత్ముడే, పదిల పరచలే మనకు రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసు నామము, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనసుకు మోక్షం, మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనసుకు. అందరూ పిల్లలు అందరూ లేవండి. నీ పూర్ణ హృదయముతో సేవించుమా, నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, పరిశుద్ధుడే పరిశుద్ధాత్ముడే, కరుణించులే నిన్ను కలకాలం, పరిశుద్ధుడే పరిశుద్ధాత్ముడే, కరుణించులే నిన్ను కలకాలం. అందరూ ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, హల్లెలూయా. సగం సంవత్సరం అయిపోయింది, ఏమైపోయింది చెప్పండి, మళ్ళా చెప్పాలి. సంవత్సరంలో సగం రోజులు
అయిపోయినాయి. ప్రశ్న ఏంటి? సగం రోజులు సంవత్సరంలో అయిపోతే నువ్వు ప్రభు కొరకు ఏమి చేశావు? వాట్ హ్యావ్ యు డన్ ఫర్ ద కింగ్డమ్? రాజ్యం కొరకు, దైవరాజ్యం కొరకు నువ్వేం చేసావు? దేవుని రాజ్యం కొరకు నువ్వేం చేసావు? అమ్మ అనేది ఎన్ని తన్నినా కోడి దులిపినట్టు దులిపేస్తావన్నట్టు. మనసుకు ఎక్కించుకోవాలి. పసర పట్టించినట్టుగా మనసుకు మనిషికి పట్టించాలి. ప్రభువా, నేను ఏం చేశాను నీ కొరకు? నీ కొరకు నేను ఏం చేశాను? ఏం చేశారు? ఏం చేశారు? నన్ను చేశారా? ఎందుకు పాస్టర్ గారు ఇప్పుడు వేస్తున్నారు ఈ ప్రశ్న? అరే, ప్రభువు మనకిచ్చిన సంవత్సరంలో 2024లో సగం రోజులు అయిపోయినాయి. హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఫినిష్డ్, ఈజ్ డన్, ఈజ్ ఓవర్. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద కింగ్డమ్? హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఓవర్. వాట్ డిడ్ యూ డూ? డిడ్ యూ బ్రింగ్ ఎ సోల్ టు ద కింగ్డమ్? ఒక ఆత్మను ప్రభు సన్నిధానానికి తెచ్చావా? ఒక బిడ్డకి సువార్తను చెప్పావా? ఒక బిడ్డను ప్రభువులోనికి నడిపావా? ఒక మీటింగ్కు ప్రభు కొరకు వెళ్ళావా? ఒకరోజు ఉపవసించావా? ఏం చేశావు? క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకల శిశువును కనుగొని. దేవదూతలు వచ్చారు, పరవశించారు. కానీ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు అందరి హృదయాల్లో, వెన్ ఈజ్ ద లాస్ట్ టైం దట్ యు హర్డ్ సమ్మన్ ప్రేయింగ్ ఫర్ ద సాల్వేషన్, యాక్సెప్టింగ్ బై యాక్సెప్టింగ్ జీసస్? యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డనుగా నన్ను అంగీకరించు అని ఓ పాపి ప్రభువును అంగీకరిస్తూ చేసేటటువంటి ప్రార్థన నీవు విని ఎన్నాళ్ళయింది? ఎన్నాళ్ళయింది? ఒక బైబిల్ స్కూల్ విద్యార్థిని బలపరిచి, నానా నువ్వు బైబిల్ స్కూల్లో ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, నేర్చుకో, ప్రభు సన్నిధిలో ఎదుగు, వెళ్ళి బలమైన సేవ చేయాలి అని నీవు పలికి ఎన్నాళ్ళయింది? లూకా సువార్త 13వ అధ్యాయం, అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? అనేక విషయాలు. సబ్జెక్ట్ ఏంటో తెలుసు అక్కడ? దేని గురించి? అంజూరపు చెట్టు. ద్రాక్షవనములో నాటబడిన ఓ శ్రేష్టమైన అంజూరపు చెట్టు. అనేక ద్రాక్ష చెట్లు, మధ్యలో అంజూరపు చెట్టు. ఆ యజమానుడు ఏరి కోరి దానిని అక్కడ ఉంచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒక గురి కలిగి, ఒక ఆశ కలిగి ఏర్పాటు చేయబడినటువంటి చెట్టు అది. దాని కొరకు స్థలం కేటాయించబడింది, దానికి నీళ్లు పోశారు, దాన్ని నాటారు, దానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ యజమానుడు వచ్చేసరికల్లా ఏమీ కనబడలా. ఒట్టి ఆకులు తప్ప ఫలాలు లేవు. సరే, యజమానుడు ప్రేమ కలిగినవాడు కాబట్టి మరొక అవకాశం ఇచ్చాడు. 3 నెలలకు వచ్చాడేమో నాకు తెలీదు,
ఆరు నెలలకు వచ్చాడేమో నాకు తెలీదు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చాడని మాత్రం నేను అనుకోవట్లే. కీప్ ఆన్ కమింగ్, వస్తూనే ఉన్నాడంట, వెదక వచ్చుచున్నాడంట, కానీ ఏమీ ఎదుగుతున్నాడు చెప్పండి. ఏంటి ఆళ్ళ చుట్టూ తిరుగుతాడు? ఎప్పుడు ఆళ్ళ చుట్టూ తిరుగుతాడు? ఏంటి నా దగ్గరికి రాడేంటి? నీ దగ్గరికి ఎట్టొస్తాడు? నీ దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయా? నువ్వేమైనా ఆయన హృదయాన్ని నింపుతున్నావా? నీవేమైనా ఆయనకు సంతోషాన్ని కలుగజేస్తున్నావా? ఆయన దాహాన్ని తీర్చాలనే ఆశ నీకు ఉందా? ఉందా? ఆయన ఆకలిని తీర్చాలనే కోరిక నీకు ఉందా? ఆయన్ని సంతోషపెట్టాలనే మనసు నీకు ఉంటే ఆ కోణంలో నువ్వు పనిచేస్తావు. అసలు కొంతమందికి ఎస్ఐయే గుర్తున్నాడు. ఒక్క క్షణమైన నిన్ను స్తుతించకుండా నేనుండలే నయ్యా, నా ప్రాణము నీ కొరకే. అయ్యా, మరి ఆ భక్తుడు ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఒక్క క్షణమైనా మనకంత లేదులే అనుకుంటున్నాం. మీకు సంగతి నాకు తెలియదు, కానీ నాకైతే అంత లేదు. ప్రతి క్షణము ఆయన కొరకే ఎదురు చూసేటంత లేదు. చూసారా? అసలు నా సంగతి అయితే కొన్నిసార్లు, మీ సంగతి నాకు తెలియదు, కానీ భోజనం దగ్గర కూడా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పారు తప్పనిసరిగా భోజనం దగ్గర ప్రార్థన చేసుకోవడం. కానీ కొన్నిసార్లు మాటామాటలు మింగేస్తా ఒక ముద్ద, అప్పుడు వస్తుంది గుర్తు. ముద్ద నోట్లో ఉండగానే ప్రార్థన చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. నా సంగతి మీ సంగతి కాదు, మర్చిపోతాం. కానీ ఆయన అయితే ఎవరో ఒక ఆయన అంట, ఒక క్షణమైనా ఉండలేడంట. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అసలు రోజులు తరబడి ఏసైన మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మో, ఇవాళ ఆదివారం అనుకుంటానే అక్క వీళ్ళు వెళ్ళిపోతున్నారు. నడు ఎప్పుడు చెప్పండి? బైబిల్ పట్టుకొని నడిచెళ్ళి అక్క కనబడినప్పుడు ఆదివారం అని గుర్తొచ్చినటువంటి విశ్వాసులు ఉన్నారా? వాళ్ళు రోజులు కాదు వారాలే మర్చిపోతున్నారు. ఎవరిని? ఏసయ్యను. కొంతమంది ఏమో ఇక అల్లా నిద్రపోయేటప్పుడు, అది కూడా ఎప్పుడు గుర్తొస్తుందో చెప్పనా? ఆవిలింత వస్తుందే, ఆవిలింతలో హల్లెలూయా. మామూలు అప్పుడు హల్లెలూయా లేదు. ఇక ఆర్ యూ ఫర్గెటింగ్ హిమ్? కానీ ఆయన నిన్ను నాటిందే ఆయన నీవు పూజిస్తావని, ఆయన నిన్ను నాటిందే నీవు ఆరాధిస్తావని. రాజధానిలో ఒక 20 ఎకరాలు కొని ఆ 20 ఎకరాలు మందే దేవుడు దీవించాడు నన్ను అని చెప్తామని కాదు, మనం ఆయన కొరకు, మనము ఆయన కొరకు. మొన్న ఎవరు ఒక ఆయన చెప్తున్నాడా ఫేస్బుక్లో, పొట్ట కొరకు పనిచేసేది జంతువు, నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాడు ఇంకొక ఆయన్ని. ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ పొట్ట కొరకు పనిచేయదంట. ముందు నడుస్తూ ఉండగా దానికి పొట్ట నిండిపోద్ది అంతే, ఇక రెండో పని లేదు దానికి. పొట్ట నింపుకోవడం, ప్రభువుని ఆరాధించడం. మనము పొట్ట నిండినాక నా పిల్లల పొట్ట నిండాలి, పిల్లల పొట్ట నిండినాక పిల్లల పిల్లల పొట్ట నిండాలి, పిల్లల పిల్లల పొట్ట నిండినాక ఒక 60 తరాల పొట్ట నిండాలి. ఇదే పనులు. మరి దేవుణ్ణి ఎప్పుడు ఆరాధన చేస్తావు? ఈ అంజూరపు మొక్క ఉందే, ఇట్ హ్యాస్ గాట్ ఎ రీజన్ టు బి ప్లాంటెడ్. ఈ అంజూరపు మొక్క నాటబడడానికి ఒక పెద్ద కారణం ఉంది.
ఏటా కారణం? ప్రభు కొరకు ఫలాలు ఇవ్వాలని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను నన్ను నాటింది కూడా అందుకొరకే. హల్లెలూయా. నీవు కడుపులో పడ్డది దాని కొరకే, నీవు భూమి మీద పడ్డది దాని కొరకే. నీవు ప్రభువును స్తుతిస్తావని స్తుతి చెల్లించే అమ్మలు కావాలి. హల్లెలూయా. జోకులు వేసే అమ్మల్ని మీరు డిమాండ్ చేసి తీసుకెళ్తున్నారా? నువ్వు రామ్మా మా కోతకి. కానీ స్తుతి చెల్లించే తల్లులను కూడా అంతకన్నా ఎక్కువ డిమాండ్ చేసి తీసుకుని పోండి పెళ్ళిళ్ళకి. ద రీజన్ బిహైండ్ ద ప్లాంటేషన్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ద ఫ్రూట్ ఫర్ ద మాస్టర్. అంజూరపు చెట్టు యొక్క నాటబడడానికి కలిగిన మూల కారణం ఏమిటంటే తండ్రిని గణపరచడానికి ఇచ్చేటటువంటి ఫలాలు, తండ్రిని తృప్తిపరచడానికి పండేటటువంటి ఫలములు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాటాడు, వస్తూనే ఉన్నాడంట. మళ్ళా వచ్చాడు, మళ్ళా వచ్చాడు, వస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి! మాస్టర్ రావడం అంటే మామూలు సంగత. ఎవరాయినా ప్రభు అండి, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు వచ్చి ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని వెదుకుతున్నాడంట, వెదకుచున్నాడంట, వెదకుచున్నాడంట. సదయుడగుచూ ఎన్నేళ్ల నుండి ప్రభువు నిన్ను వెదుకుతున్నాడు. చక్కటి పాట కదా అది. ప్రభువు నీకు అర్థమైతే మతం మతం అనవో. కొంతమంది మతం అనుకుంటున్నారు ఇంకా. యేసు ప్రభు అంటే మామో మతం మతం మతం. ప్రభువుని వ్యతిరేకించేవారికి టీవీలో ఉన్నవారు, ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు, యూట్యూబ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ లైవ్లో చూస్తున్నవాళ్ళు, ప్రభువును వ్యతిరేకించే వారికి ఒక సవాల్ ఏంటంటే ఆయన ద్వారా మీకు వచ్చే నష్టం ఏంటో చెప్పండి. ఏమా నిజం చెప్పండి, ఏమన్నా ఉందా? ప్రభువుని నమ్ముకున్నందు చేత ఏదన్నా వస్తే మనకు నష్టం తప్ప ఇతరులకు మనం కలిగించే నష్టమేమి? మీకు మాత్రం ఏమి నష్టం ఏంటంటే చెప్పండి. ఉపవసిస్తున్నారు మన బిడ్డలు, వాళ్ళ శరీరాలను వాళ్ళు ప్రభు కొరకు నలగొట్టుకుంటున్నారు బిడ్డలు. ఇతరుల శరీరాలు నలగొట్టేవాళ్ళం కాదు మనం. ప్రభు ద్వారా మనకు అన్ని లాభాలే కానీ నష్టాలు ఏమీ లేవు. మరి ఎందుకు పాస్టర్ గారు వాళ్ళు వద్దంటున్నారు అంటే వాళ్ళకు విషయం అర్థం కాక. యేసు ప్రభు నాకు కావాలి. ఆయన ఎవరు? నీకు జీవమిచ్చినవాడు, నీకు ప్రాణమిచ్చినవాడు. హీఈస్ ద రీజన్ ఫర్ యువర్ ఎక్సిస్టెన్స్. ఆ అంజూరపు మొక్క అక్కడ ఉన్నది అంటే దానికి కారణం యేసయ్య. యజమానుడే, యజమానుడా నా యేసు రాజువా. మన యజమానుడు ఎవరు? యేసయ్య. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? భర్త, భర్త, భర్త. సంఘానికి హెడ్ ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా 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 వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? మూడేండ్లలో యేసయ్య ఎన్నిసార్లు వచ్చి ఉంటాడంటారు? ఐ బిలీవ్ సెవెరల్ టైమ్స్. ఎందుకనంటే ఆయన సమయం అనక అసమయం అనక మనలను ప్రతిఫలాలు కోరే దేవుడు. హల్లెలూయా. ఏదో ఆ సమయానికే నేను చేస్తానంటే కాదు, సమయం అనక అసమయం అనక ఫలించాలి. ఏ సమయంలోనూ లేదు. ఇకప్పుడు ఆయన తోట మాలితో అన్నాడు, దీనిని స్ట్రాంగ్ స్టేట్మెంట్.
ఈ మొక్కను ఇక్కడ నుండి నరికేయి. ఎందుకో తెలుసా? దానివల్ల ఈ భూమి ఎలా మనం తినే ఆహారానికి మనం న్యాయం చేయాలి. ఈరోజు మనం ఐదా నోట్లోకి వెళుతున్నాయంటే దానికి మనం ప్రతిఫలమును చూపాలి. కడుపు నిండింది అంటే దానికి మనం సరిపడా పనిని చేసి తీరాలి. బద్ధకస్తులు యేసయ్యకు ఇష్టులు కాదు. కూర్చుని నొక్కి 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 ఏంటది సెల్ ఫోను. కొంతమంది గంటల తరబడి తమ సమయాన్ని వేస్ట్ చేస్తారు. విద్యార్థులారా, విద్యార్థుల తల్లిదండ్రులారా, ఎక్కువ సమయం వాళ్ళు చదివేటట్లు చూడండి. వాళ్ళకి పరిస్థితులు అనుకూలించండి. ఆడేడింటికే హా 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 పడుకో నాన్న, నీకేం మరి నిద్ర వస్తున్నట్టు ఉంది, కానీ నేనేమో సీరియల్ చూడాలి. నువ్వు నిద్రపోతే నన్ను నిద్ర అనేవు, నువ్వు పడుకో. ఏంటి ప్రిన్సిపల్ మేడం గారు, మా పిల్లలకు చదివే రావట్లేదు, ఎందుకొస్తుంది? నిద్ర అవుతుంటే బాగా చెప్పారు, కష్టపడండి. అబ్బో, ఏసఐకి కోపం వచ్చేసింది. కొంతమందికి ఈ సంగతి తెలియదు, ఏసఐ కోపం వస్తుందని. తెలుగులో ఏముందో తెలుసా బైబిల్లో? ఆయన కొరడా అల్లాడంట. ఎవరు తెలుసా? కొరడా అల్లి ఎవరిని? తండ్రి గృహమును, మందిరమును, పరిచర్యను, సువార్తను, దేవుని పనిని పాడు చేసేవారిని. ద ఓన్లీ ప్లేస్ ద జీసస్ క్రైస్ట్ వాజ్ యాంగర్. దీనిని రైచస్ యాంగర్ అని చెప్తారు ఇంగ్లీష్లో. నీతియుక్తమైన కోపం అంటది. ఇది రావాలి తల్లిదండ్రులకి. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అయిపోతాడు. మీ పిల్లల ఒంటి మీద దెబ్బడిందా? బైబిల్ చెప్తుంది. ఏమన్నా గారు మీరేంటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కోర్టుకు అంటారేమో. బైబిల్, బైబిల్, ది బైబిల్, ది బైబిల్, దేవుని వాక్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కట్ ఇట్ ఆఫ్ అన్నాడు. దానిని నరికి పారై అన్నాడు. అప్పుడు తోటమాలి కాపరి, ఏ కాపరి? తోట కాపరి, తోటమాలి. ఇక్కడ యేసయ్య మన కాపరి, తీసేయ్ అని తండ్రి అన్నాడనుకో, కుమారుడు అడ్డుపడిపోతున్నాడు. అయ్యా తండ్రి, అయ్యా బాధ్యత నాది అనండి. బాధ్యత రోగి దగ్గరికి వెళ్ళి ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు చేతులు చూపించండి. ఎప్పుడన్నా మీకు అవకాశం దొరికినప్పుడు రోగి దగ్గరికి వెళ్ళి, మరి ఇందులో బాలుబొమ్మలు పొందడం ఎందుకు? మీరు చేతులు ఎత్తనోళ్ళు బల్ల దగ్గరికి రాకుండా ఉంటే మీకు ఆరోగ్యానికి మంచిదని నా ఉద్దేశం. జీవిత కాలంలో ఒక రోగి కొరకు కూడా మేము ప్రార్థన చేయలేదన్నవాళ్ళు దయచేసి ఈరోజు తీసుకోమాకండి. మీరు రోగి కొరకు వచ్చి ప్రార్థన చేసి వచ్చినాక తీసుకోండి. తప్పేమన్నా పోను ఉంటే చెప్పండి. మీలో లేచి నిలబడి, అయ్యగారు మీరు తప్పు చెప్తున్నారు అయ్యగారు, ఇట్ ఈస్ నాట్ బైబిలికల్ టు సే దిస్ అనండి. మీ పాస్టర్గా మీరు కూడా సరి చేసుకోండి. జీవిత కాలంలో ఒక విశ్వాసిగా ఒక్క రోగి కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఇంకా బల్లలో పాలు పంపులు ఎక్కడై? వై షుడ్ యూ టేక్ ఆయన రక్తం? వాట్ డస్ ఇట్ మీన్ అంటు యూ? ఆయన రక్తానికి ఇంకా నీకు అర్థమేముందా? దేని కొరకు ఆయన రక్తం నీకు కావాలి? ఒక రోగి కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు చేయాలి. పోనీ ఇప్పుడు నుండి అన్నా చేస్తామన్న వాళ్ళు తీసుకోండి. ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట లేకపోతే నీకు మాత్రం అది మంచిది కాదు. చేసన్నా ఉండాలి, చేస్తానన్న ఒక వాగ్దానం చేయాలి. స్తోత్రం. రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే బిడ్డలు, ప్రభు బాధ్యత నాది
ఏ బాధ్యత? వీడికి రోగం తగ్గితే నీ యొద్దకు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నేను బ్రతిమాలతానయ్యా. రే, నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు నీకు కాళ్ళు పడిపోతాయి అన్నప్పుడు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసింది మేము, మీ అమ్మ, నేను బతిమాలకున్నాం. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అలిగి వచ్చిన అన్న ప్రార్థన విన్నాడండి. దేవుడు మన ప్రార్థన వినడా? ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీసేయి అంటే తోట మాలి, అయ్యో అయ్యా వద్దయ్యో, అయ్యో వద్దు బాబు, ఎన్నాళ్ళు కష్టపడి పెంచుకున్నాను, అయ్యో నీ మొక్కే కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్నా, జాగ్రత్త చేశా. ఎంత ప్రేమ చూడండి. పాస్టర్ గారులు ఎవరన్నా వచ్చారా? పాస్టర్ గారులు ఎవరన్నా వచ్చారా? సహాయ కాపరులు ఉన్నారుగా, ప్రార్థన నడిపించే బిడ్డలు ఉన్నారుగా, బిడ్డలకు తల్లిదండ్రులు ఉన్నారుగా. మనకు వారి మీద ఎంత ఉండాలి? తీసేస్తానంటావు, తీసేయ్యా నాకు కూడా తలనొప్పిగానే ఉంది అన్నాడా? నో. మాస్టర్ వద్దన్నా. తోటమాల ఏమంటున్నాడు? అయ్యా అయితే వాడు, అదుగో అక్కడ ఉంది అయ్యా. అసలు మీరు అయ్యా అంటూ నేర్చుకోండి ప్రార్థనలో. అయ్యా 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 అయ్యా. కొంతమందికి ప్రార్థన చేయమని మైకిస్తే వాళ్ళ భాష అంతా వలకపోసేస్తారు. అది కాదు ప్రభువు కోరుకునేది. మనం లిటరేట్స్మా, ఎడ్యుకేట్స్మా, ప్రజలకు వినేవాళ్ళకు కూడా ఊరినే తెలిసిపోద్ది. ఏంది బాబు ఈయనకు మైకిస్తే ఆయన భాష అంతా వలకపోసేస్తున్నాడు అని తెలిసిపోద్ది. ఏమని మహాపండితులు, అబ్బా అసలు ఏమీ భాషరా, ఇలాంటి వారు మీలో కూడా ఉన్నారని నాకు తెలియదురా అన్నాడంట వాడు. హృదయాన్ని చూసి దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, దేవుని దీవెన మన మీద ఉండాలంటే మనం పైకి నటించేది కాదు, హృదయమును చూచి ప్రభువు మనల్ని పైకి తెస్తాడు. చూసారా, భాష ప్రభు యొక్క హృదయాన్ని పట్టుకునేదిగా ఉండాలి. అయ్యా చదివే బిడ్డలు కూడా అట్లా చదివితే ఎంత బాగుంటుందో. ఎట్లా? తోటమాలి యజమానుని దగ్గర. లూకా సువార్త 13:8 అయ్యా అయ్యా. అందరూ అంట ఆమెన ఏమే వచ్చాయి అనేవాళ్ళంట, అది వచ్చిందా అనేవాళ్ళంట. ఎందుకని? ఆమె జీవితం పరిస్థితిని బట్టి ఆమెను యేసయ్య అమ్మా అన్నారంట. తర్వాత 25 ఏళ్ల తర్వాత రాజుబాబాయ్ గారు మౌసభల్లో మాట్లాడుతూ అన్నారు, ఆమెను ప్రభు అమ్మా అని పిలిచారన్న మాట వివరిస్తూ, ఇక్కడ స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం ఎవరైనా ఇచ్చారు అంటే ఆయన నా ప్రభువే అన్నారు. అమ్మా అని, అయ్యా అని నీవు పిలిస్తే ప్రభువు నిన్ను అమ్మా అని పలకరిస్తాడు.